కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర నవలలోని ఇరవయవ భాగమునకు స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజ్ పద్మజ అందరికీ నమస్కారములు ఏకవీర ఇరవయవ భాగము ఉదయం సేతుపతి మధురలో పట్టాభిషేకోత్సవములు పూర్తి అయిన తర్వాత భాద్రపద శుక్ల పాడేమి నాడు బయలుదేరి పంచమి నాటికి రామనాథము వచ్చేదనని తన కొడుకునకు కబరంపాను హాళయ్యార్ కోవెల తిరుగుబాటును గుర్చి కుట్టాన్ తండ్రికి వర్తమాన పంపే వర్తమానము పంపాను సేతుపతి కోవెల తిరుగుబాటు రాజుతో చెప్పాను రాజు సేతుపతిని పొమ్మని తొందర పెట్టాను తిరుమల నాయకుడు కుట్టాను ఉన్నాడు పర్వాలేదు అని పట్టాభిషేక ఉత్సవములైన తర్వాతనే సేతుపతి పోవచ్చునన్నాడు ఉదయం సేతుపతికి తొందర ఎక్కువైనది చిత్రముగా తాను పూర్వము రాజుమాట తీసివేయజాలన్నట్లు తిరుమల నాయకుని మాట కాదనజాలమి నెరంగుకొని ఉదయం సేతుపతి ఆశ్చర్యపోయాను అది మొదలు తిరుమల నాయకుని తాను కలుసుకున్నప్పుడల్లా అతనిని పైనుండి కిందికి దిగబార చూచెడివాడు నాడు శ్రావణ బహుళ దశమి వర్షము జోరుమని కురియుచున్నది కుట్టాను రామనాథమున రాజసౌధముపై కూర్చున్నాడు కాళ్ళయ్యార్ కోవెల గెలుపు వలన అతని మనసు మహానందమున మునిగి ఉండేను కానీ అతని మనసులో ఒక శంక కూడా ఉండెను కొత్తగా ఐదు వందల మంది సైన్యమును చేర్చుటకు తనకేమీ అధికారం ఉన్నది తండ్రి కోపగించును అట్లు చేర్చుకొనకపోయిన మరలా తాను అల్లరులకు అవకాశం ఏర్పరిచిన వాడనగుదునని కుట్టాంతలంచెను తృప్తి లేని ఐదారు వందల మందిని వదిలిన ఒక పెద్ద శత్రు సైన్యమును రేపి వదిలిపెట్టినట్లుగును అట్లు వదిలినచో తాను చేసిన వంచనకు వారిలో ప్రతి ప్రత్యపకృతి బీజము నాటిన వాడగును అందుచేత వారిని సైన్యంలోనికి తీసుకొనక తప్పినది కాదు జరిగిన కుట్టాను లేఖ వ్రాసి రాజుగారికి తండ్రికి పంపించను ఒకవేళ రాజీ కృత సైన్యంను అంగీకరించని ఎడల తాను ఏమి చేయవలను దూరమున ఆకాశములో ఒక మెరుపు మెరిసెను కుట్టాన్న కేకవీర కన్నులకు కట్టినట్లు కనిపించను కట్ట తెచ్చిన బోధె నీరు పొలములోకి పోసుకున్నట్లు వాన మనసు జలజలా ప్రవహించి ఏకవీర తన ఇన్నాళ్ల పొందికలేని జీవనము మీనాక్షి వీరభూపతుల వివాహము తన మన పరివర్తనము ఆమెను తాను చూడరాని రాచకార్యముల అభ్యంతరము ఊహపై ఊహగా తనని కమ్ముకొనెను రెండు సంవత్సరముల నుండి తన మామగారు రాలేదు కూతురును చూడలేదు తనకు తన మామగారికి పూర్వమేమీ సంబంధం లేదు మామగారు సైన్యమును తీసు తాను తీసుకొనునేమో ఆయన మంచి సరదారు ఏకవీర మొదటిసారి తలంటి పోసుకొని తనమ్మ మీద తెల్లని చీరదాల్చి నిద్రపోయిన పెళ్ళి అయిన తర్వాత మూడు నెలల నాటి కథ స్మృతికి వచ్చాను మెరుపున మెరుపు తటాలను మెరిశాను కుట్టానుకు తెల్లచీర దాల్చిన ఏకవీరను చూచినట్లయ్యను ఏకవీర తనకు భార్యగుట చేత తన సుముఖతయే అభ్యంతరముగుట చేత నిరభ్యంతరముగా మనసులో కుట్టాను ఏకవీరను కౌగొలించుకొనను ఆమె భుజములు కంఠము నేత్రములు ముద్దులతో నింపాను ఆమె రహోస్ విశ్రద్ధయ్యతని ఎదురుపై విశ్రమించను అప్పుడు తమ గుర్రపు వాళ్ల పిల్ల అమృతము తొంగి చూశాను కుట్ట అన్నకు నవ్వు వచ్చెను మరల సైన్యము మాట తోచను తండ్రి కోపగించను మామగారు తాను భరించలేన నేను తానే స్వంతముగా సైన్యము పోషించుచుండెను ఇంతలో వీరభూపతి స్మృతికి తగిలినాడు మీనాక్షి వీరభూపతులు సుఖముగా కాపురము చేయుచుండిరి తాను వారింటికి మరల భోజనమునకు వెళ్ళెను మీనాక్షి గర్భవతి అయ్యను తాను ఆమెకు సార చదివించను మరల ఇంకొక ఊహ తాను తన భార్యయు కలిసి ఆమె పుట్టింటికి పోయిరి అందు తాను భూలోక స్వర్గం అనుభవించను తన భార్య తను ముగ్ధ మనోహర పాంగములలో నూతన నూతన విలాసములలో ముంచివేయుచుండెను కందాలోని నల్లపిల్లి ఒకటి మేడ మీదికి వచ్చి కన్ను తెరిచి మెల్లగా మ్యావు అనెను కుడ్డాన్ మనసు కదిలిపోయాను దానివంక చూచాను మరల ధ్యానము తండ్రి సైన్యమును వదులుమేయమన్నాడు తాను వద్దన్నాడు ఇరువురికి పోట్లాట జరిగినది సైన్యములన్నీ తనవైపు వృద్ధ సేనాపతులు మాత్రం తండ్రి వైపు తిరుమల నాయకుడు దూరమున నుండి చూస్తున్నాడు మరల ఇంకొక ఊహ మీనాక్షి వీరభూపతులకు పడుట లేదు మీనాక్షి ఉసురు తనకు తగిలినది తనకు తన భార్యకు పొందికలేదు ఏకవీర తన వలనే చిన్నప్పుడు ఎవరినో ప్రేమించినది అది కారణముగా తన ఎందామెకు మక్కువలేదు మీనాక్షి వీరభూపతులు తాను తన భార్య కొత్త సైన్యము తండ్రి రాజు తిరుమల నాయకుడు తన మేమ మేనమామగారి ఊరు గిర్రున కుట్టాను మనసులో చక్రభ్రాంతి నొందెను వాన కురిసి కురిసి వెలసెను ప్రొద్దు గుంకినది హజారము నుండి ఘంటాధ్వని వినవచ్చెను శ్రావణ బహుళ దశమి నాడు మధురలో వర్షము కుండలతో దిగబోసెను ఏకవీర తన పడక గదిలో మగని పెద్ద మంచము మీద ద్వారబంధము వంటి గవాక్షము నుండి జాజి పందిరి వంక చూచుచూ కూర్చుండెను బొట్లు జాజి ఆకుల మీద చివరల జాజి పువ్వుల మీద నిలిచి ముత్యముల వలె కులుకుచుండెను ఆ నిలిచిన ముత్యము కొత్త నీటి చే తర్మబడి నేలబడి ఆ స్థానమున క్రొత్త నీటి బిందువు నిలుచుచుండెను వాన ధారగా పడుట చేత తుమ్మెదలు పువ్వుల మీద నిలుచు ఆస్కారం లేక వానలో తడియుచు పందిరిపైన పరిభ్రమించుచుండెను చల్లని గాలి పొర ఏకవీర మీదకు విసురుకొనెను ఏకవీర కన్నుల అర్ధనిమీలితములయ్యను ఆమె పయ్యద కదలాడెను ముంగురులు తూగాడను ఆమె త్వగింద్రియము మీద మెరుపు మెరిసినంత కాలంలో ఒక తడిగుడ్డ వేసి తీసినట్లు తోచినది ఏకవీర చలించలేదు వానధారల్లో మిక్కుటమయ్యను జాజే పందిరి మీద వాన జల్లుపడిన కొలది పెద్ద ధ్వని చేయజచ్చెను జాజి ఆకుల చివర నుండి నీరు ధారగా పడటే కానీ నీటి బొట్లు కొంచెం సేపైనను నిల్చుటకు వీలు లేకుండెను తుమ్మెదలు పందిరి మీద నిలవలేక పందిరి కిందకుపోయాను మరల ఒక చల్లని గాలి తెర ఏకవీర మీద పోసుకొనెను ఆ గాలి వేగమునకు జాజే పందిరి కదలాడిపోయాను ఏకవీర జుట్టుముడు వీడి ఆమె భుజముల మీద వ్రాలెను ఆమె పైయద తొలగిపోయేను ఆమె కనులు మూసుకొని పోయేను ఆమె త్వగింద్రియము రక్త ప్రవాహ దగ్నముగా ఈ చల్లగాలిని కొలుచు కొలుచుకొనను గాలి మరల మరల ఆమె మీదకే విసురుకున్నది గాలి పొర వచ్చినప్పుడెల్లా ఆమె సరిగా కొలుచుకున్నది వర్షం ఇంకను పెద్దదైనది పందిరి మీద చినుకులు పడుటయే కానీ పడుట మరల పడుటయ్యను కాలవ్యవస్థ గోచరించటలేదు వానకు తడిసి కంచుమ్రోత పోయిన నగారా మీద సన్నని పుల్లలతో ఎడతెరిపి లేక మ్రోగించిన మ్రోగించుటలో కొరివి గిర్ర తిప్పినచో తిప్పుచున్న జ్ఞానము పోయి ఒకటి ఎర్రని అగ్ని వలయాకృతి ఏర్పడినట్లు వేగముగా మ్రోగించిన ఒక్కటే మొదలు తుద మధ్య స్థితి లేని ఏకమైన మ్రోత కలిగినట్లు పందిరి మీద ధ్వని కలుగుచుండెను వాన బరువునకు పందిరి కదిలిపోవచ్చుండెను వర్షధ్వని తప్ప ఇంకొక ధ్వని గాలిలో లేదు మరల పెద్ద గాలి రుబ్బున విసిరెను పందిరి సౌధము మీద కొరిగాను మంచము మీద పరిచిన బందర్ కలంకారి దుప్పటి ఎగిరి అంచులు ముడుచుకొనెను ఏకవీర విడువడిన జుట్టు ఆమె మొగమున వక్షస్సున భుజముల మీద ప్రవాహ వేగమున విధూత అయి క్షైవలము వలె అల్లల్లాడెను ఏకవీర కన్నులు గట్టిగా తారకలపైన కనురెప్పలు రెప్పల కండలు నాలుగంగుళముల పొర ఏర్పడినట్లు మూసుకొనెను నిష్కంచుకమైన ఆమె ఎదుర్రమ్ము వనవరాహము దూసి చన్న వెదురు పొదవలే స్వార్థోద అధోభాగమున కనిపించను ఆమె త్వగింద్రియము యొక్క స్పర్శ గుణ వ్యాప్తి చర్మము దాటి లోని గోరువెచ్చని రక్త ప్రవాహము దాటి శల్యముల దాకా తాకనని తోచిన తోచినది ఆమెకు బాహ్య జ్ఞానము పోయినది ఇంతలో ఈదురుగాలి వెంట చిక్కని వానజల్లు వచ్చి ఆమె మీద తుఫాను వేళ సముద్రపు కిరటము లొడ్డునన్న వాని మీద కొట్టుకున్నట్లు కొట్టుకొనిను ఆమె పంచేంద్రియ గుణములు స్పర్శ గుణత్వం పొందను కొంతసేపటికి పెద్ద వాన ఆగిపోయి మరల తుప్పరలోనికి దిగినది అంతసేపటికి ఏకవీరకు స్మృతి కలిగినది తన్ను తా తాను చూచుకున్నది తల విరబోసుకున్నది ఎదుర్రము దిగ్వాసముగా ఉన్నది వాన తగ్గినది సన్నని గాలి రేగినది జాజపందిరి ఆకులు పువ్వులు సన్నని నీటి బిందువులు బరువు చేత కదలలేక కదలుచున్నవి ఏకవీర ప్రక్కగా చూసినది గుర్రపు వాళ్ల పిల్ల అమృతము పెద్ద కన్నులు మరింత పెద్దవి చేసుకొని ఏకవీర వంక తదేక దృష్టితో చూచుచున్నది ఏకవీరకు నిలవెల్ల సిగ్గైనది తొందరగా తల ముడివేయిచుకొని సేలువ ఎదురు మీదికి లాగుకొన్నది మరల అమృతము ఉన్న చూసినది అమృతము అన్ అందులేదు ఏకవీరకు భయము వేసినది ఆ పిల్ల తన వంక ఏలా అట్లు చూసినది ఈసారి దాన్ని చూసినప్పుడు కోపించవాలి అనుకున్నది మరలనేమో విచారింపన ఆరంభించినది చిన్నప్పటి నుండి ఏకవీరకు వర్షాకాలమున తన్మయత్వము మరియు చిన్నప్పుడు వానలో తిరిగి తండ్రితో దెబ్బలు తిన్నది మరికొంచము పెద్ద అయిన తర్వాత పట్టుచీరలు వానలో తడి తడిపి తల్లిచే చీవాట్లు తిన్నది ఒకసారి వానలో నిలుచుండి బిగుసుకొని పోయినది ఇదివరకు ఆమె వానలకు చల్లగాలులకు తన్మయత్వము భజించడిది రెండు సంవత్సరములుగా ఆమెలో ఒక కొత్త మార్పు వచ్చినది ఆమెకు గాలి తన చల్లదనము కొలుచి చెప్ప మొదలుపెట్టినది ఆమె దేహము క్రమక్రమముగా వాయువు యొక్క శైత్యోష్ణతల పరిణామము కొలుచు విచిత్ర యంత్రము వలె అయినది కస్తూరి పూత మంచిగంధపు పూత కప్పురపు పొడి వట్టివెళ్ళ విసినకర్ర మలయానిలము వీని ప్రత్యేక స్పర్శ సుఖ సుఖానుభవం ఆమె మనస్సునకు చక్కగా నేరుపరిచి చదివిన పొత్తములోని అర్థము వలె విజ్ఞాత త తద్గూఢత్వ కించిత్ గూఢత్వముగా విస్పష్టముగా తెలియవచ్చను అమృత మరల వచ్చి అమృతము మరల వచ్చి తొంగి చూసి పారిపోయేను ఏకవీర కలవరపడెను వర్షా సాయం సంధ్య వచ్చెను పగలెల్ల వెలుగు వెలుగురేఖెరుగని రోదసి ఆ వేళకు పడమటి దిక్కున నల్లని మేఘముల నలుపులో గృడ్డి ఎరుపులు తిరిగెను శివరరా శివరాత్రి నాటి కృష్ణపక్ష గాఢ వేళ గర్భగుడిలో ఏకాభిషేకం చేత చెమ్మగిలిన అవకాశమున కర్పూర నీరాజనము వెలిగించగా దట్టమై నల్లనైన హారతి పొరగ పొగ హారతి జ్వాలను కమ్ముకొన్నట్లు పాలించినదా వర్షా సాయం సంధ్య దీపము వెలిగించు పరిచారిక గదిలోనికి వచ్చి ఏకవీరను సవినయముగా పిలిచాను శ్రావణ శుద్ధ దశమి నాడు ఒత్తునని కబురం పెంచిన వీరభూపతి బహుళ పాడ్యం గాని ఇంటికి రాలేదు వచ్చి భోజనం చేసి మరల రాజసౌధమునకేగాను ఆనాటికినాడు బహుళ దశమి నాడింటికి వచ్చాను ఈ కాలంలో మీనాక్షి ప్రేమ బీరు పోలేదు క్రొత్త క్రొత్త రుచుల వంటకములతో పతిని అరగింపచేసి ఆరగింపించి తాను గబ రెండు మెతుకులు తిని మేడపైకి పతిని అనుసరించెను వర్షము ధృత తాళం అందుకున్నది మీనాక్షి గవాక్ష పక్షములు మూసినది లోపల చీకటి అయినది వీరభూపతి మంచము పైన కూర్చున్నాడు మీనాక్షి పక్క నిలుచుండి తమలపాకుల కీనెలు ఈనెలు తీసి సున్నము రాచి చేయి చాచినది వీరభూపతి చేతనందుకున్నాడు కొంతసేపటికి పతి చాలు ననెను చాలు నన్న తర్వాత మీనాక్షి ఒక ఆకు చిలుక చుట్టి వీరభూపతి నోటికి అందించినది అతడు నోరు తెరవలేదు మీనాక్షి పక్క కూర్చుండి ఆకుతో పెదువులు అనడమని అందజేయొచ్చను అతడు పోపగించను ఆమె చిన్నబుచ్చుకొనేను అతడు అంగీకరించను వర్షము గవాక్షపు తలుపులను రంగుమని గొడ్డళ్లతో కొట్టినట్లు కొట్టుచుండెను మీనాక్షి మీరు సరిగా ఇంటికి వచ్చి నెలనాళ్ళైనది అంత పని ఉన్నదా ఏమీ వీరభూపతి సమాధానం చెప్పలేదు నిద్ర వచ్చుతున్నట్లు నటించను మీనాక్షి అది గ్రహించి మంచము దులిపి పక్క వేసను అతడు పండుకొనెను మీనాక్షి పాదములతో పోయను అతడు వారించను బయట వర్షమును గాలియు గవాక్షమును బ్రద్దలు కొట్టునేమో అనిపించినది వీరభూపతి ఆ పాదమస్తకం ముసుగు పెట్టుకొని మంచమునకు నడుమ పండుకున్నాడు ఆమె పక్కన పండుకొన్నది ఆమె ఒడ్డుననున్నది కింద పడునట్లున్నది అతడు జరగలేదు కొంచెం సేపు ఉన్న తర్వాత అతనిని జరగమన్నది అతడు జరిగి అటు తిరిగి పండుకొనేను అట్లు గంటసేపైనది వీరభూపతి నిద్రపోయినట్లు నటించను మీనాక్షి అది గ్రహించి మన్ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ముక్త పరిగృహిత వేళ సమానముగా కనిపించను మీనాక్షి అతనిపై చేయి వేసి ఆగి గట్టిగా దగ్గరకు లాగాను అతడు కదలలేదు నెమ్మదిగా ఒక చేతి మీద లేచి ముసుగు తీసి మొగమును చూచాను గాలి విసురుకు గవాక్షం త్రోసుకొని వచ్చి ఒక జల్లు వచ్చి మంచము తడిపాను మీనాక్షి లేచి మరల తలుపులు మూసి గడియ వేయు వేయు లోపల ఆమె మొగమున వానచినుకులు గురుడు పోసినట్లుండను పైటయు రైకయు తడిసెను వీరభూపతి మేల్కొనెను మీనాక్షి రైకయు చీరయు మార్చినది వీరభూపతి అంగి చ చల్లబడెను మీనాక్షి గాలికి కిటికీ త్రోసుకొని వచ్చాను నిద్రాభంగమైనది వీర కొంచెమాగి నిద్ర పట్టనే లేదు మీనాక్షి కలవరపడింది కానీ లజ్జాప్రథమ సోపానము చాటితి అనుకున్నది విచారించినది తానేమి తప్పు చేసినది తన వాంఛ ధర్మబద్ధమైనదే అనుకున్నది వీరభూపతి రాజసౌధమునకు పోవలేను మీనాక్షి బండివాడు రాలేదు వీర నడిచిపోయేదను మీనాక్షి తడిసిపోదురు వీర పని ఉన్నది మీనాక్షి నవ్వి ఏదో అన్నది వీరభూపతికి అది వినపడలేదు అతనికి కోపం వచ్చినది మొగమటు తృప్పుకున్నాడు మీనాక్షి దగ్గరకు పోయి కోపం ఎందుకు పని తడిసిపోవునా అంటిని క్షమించుడు అనెను వీరభూపతి కుక్కిరి బుక్కిరి అయ్యను దొడ్డిలో ఏదో పెద్ద ధ్వని అయ్యను మీనాక్షి భయపడను వీరభూపతి దొడ్డిలో ఏదో చెట్టు గాలికి పడను కాబోలు అన్నాడు ఆమె పతి దగ్గరగా నిలుచున్నది వీరభూపతికి ఒక కాలువ తూర్పు గట్టు మీద నిలుచుండి పడమటి గట్టున కెట్లు చేరుదున అనుకున్నది ఇంతలో తనకు కన్నులు గిర్రున తిరిగి రెక్కలు వచ్చినట్టే పడమటి గట్టు మీదకి పోయి తూర్పు గట్టున కెట్లు చేరుదునా అనుకొనుచున్నట్లు తోచినది తన జీవితము పూర్వము తాను చేరవలసిన స్థానము పడమరనున్నది అది విచిత్రముగా తూర్పునకు తిరిగి వచ్చినది తాను పడమటి గట్టుపైనున్నాడు వర్షము బయట కొంతసేపు మద్దలలు వాయించినట్లు కొంతసేపు అబ్బాయి చువ్వాయిలు ఎగురవేయిచినట్లు తూటాలు కాల్చినట్లు పిచ్చివాని వలె అల్లరి చేయుచుండెను ఇరువురును రెండవ గదిలోనికి పోయి మీనాక్షి కనులు తన చిత్రము మీదికి పోయేను దానికి దూరమున ఉన్న వీరభూపతి చిత్రమును తెచ్చి ఆమె దగ్గరగా రెండును ఉంచెను వీరభూపతి బొమ్మ కలకల నవ్వినది స్థానాపతి ఆలోచనాన్ని మగ్నుడైనాడు మీనాక్షి బొమ్మ విచారముఖం సూచించినది మీనాక్షి ముఖము కళకళలాడినది పతి మాట్లాడలేదు మీనాక్షికి కనుల ఎదుట తెల తెరగా పడినది ఆమె చూపు తన పతి పూర్వప్రణయిని చిత్రము మీద నిలిచినది ఆ చిత్రమున ఆమె తెల్లని చీర ధరించినది కేశపాశము పాశము ముంగురులు పొడిగానే ముంగులు గాలికి అన్నట్లుండేను అన్నట్లుండెను ఉలికి పడినది స్త్రీ సంస్థానం చాప్సర్ తీర్థ మర్యాదాక్షి స్థైన్యం జ్యోతిరేకం తిరోభూ తన వాక్యములోని అనుభవమునకు సాజాత్యమైన ఒక అనుభవం ఆమె మనోచిత్రము ఎదుట కదిలినది సశేషం అందరికీ నమస్కారం